చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పెద్దలు వెంకటేష్ అన్న గారు మనకు వాక్యం అందిస్తారు. 9 గంటల వరకు అన్న వాక్యం అందిస్తుండగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. అన్న వందనాలు అన్న. వందనాలు బ్రదర్. అన్న ప్రారంభించండి అన్న. ప్రేమైన వారులారా, మరి కృపా వాక్య సత్యాలు సందేశాలనే ఈ మంచి కార్యక్రమము ద్వారా ప్రభువును స్తుతిస్తున్నాము. ముందుండి జరిగిస్తున్న ప్రియులకు ప్రేమ వందనాలు. నడిపిస్తున్న సహోదరునికి చక్కగా పాటలు పాడి అలాగే ప్రార్థించిన పెద్దలకు ప్రియులకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మన సందేశానికి యోహాను సువార్త, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త నుండి 5వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. మొట్టమొదటిగా 5వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుదాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన ఒక కొనె కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. అలాగే 6వ అధ్యాయం యోహాను సువార్త, ఇక్కడ ఒక కొన్ని మాటలు చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబిరే సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను గాని యేసు ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు 5000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఇయనే అని చెప్పుకొనిది. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం.
మహిమ కలిగిన దేవ, గరుడమైన రక్షకుడ, స్తోత్రములు. చదువుకున్న లేఖనాలు మీవి, ఆత్మావేశములో పలకబడినవి, రాయబడినవి గనుక మీరు మాతో మాట్లాడమని. మరి ప్రభా, ఈ జూమ్ యాప్ ద్వారా కృపా వాక్య సత్య సందేశాల గ్రంథం మరి నన్న ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ముందుండి జరిగిస్తున్న వారిని, ప్రార్థిస్తున్నవారు, పాడుతున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, ఒక్కొక్కరిని అవును ప్రభా ప్రోత్సహిస్తున్నవారు, వింటున్నవారు అందరినీ మీరు దీవించమని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ఆత్మ వశములో మమ్మల్ని అందరినీ ఉంచుకున్నామని యేసుక్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, యోహాను సువార్తలో రెండు భాగాలు మనం చదువుకున్నాం. ముఖ్యంగా యోహాను సువార్తను గురించి కొన్ని విషయాలు ఉపయోగంగా చెప్పుకుంటే, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్స్ట్ బుక్ ఇన్ క్రిస్టాలజీ అని అంటారు. పద సముదాయము తక్కువగా ఉంటుంది, శైలి సరళంగా ఉంటుంది, కానీ దీని అంతర్భావం ఉన్నతంగా ఉంటుంది. మార్టిన్ లూథర్ అన్నాడు, ఇంత సరళంగా వ్రాయబడిన పుస్తకాన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వివరించడం చాలా కష్టం అన్నాడు. వివరింపన అసఖ్యం. సూటబుల్ ఫర్ సిన్నర్స్. ఎందుకంటే యోహాను సువార్త 3:16-19 మనం గమనిస్తే, పాపులకు సరిపోయే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే వచనం ద్వారా చాలా మంది ఆకర్షితులై ప్రభు ప్రేమను పొందుకున్నారు. ఇది ఒక రకంగా మాదిరికర సువార్త కరదీపిక. థామస్ ఎడ్మన్ అనే ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ పండితుడు, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మరి ఏ పుస్తకము కంటే కూడా ఈ సువార్త అనేకులను క్రీస్తును వెంబడించున్నట్లు చేశాను, క్రీస్తును వెంబడించున్నట్లు చేశాను. గ్రంథాల్లో యోహాను ప్రప్రదంగా ఉంటుంది. యోహాను సువార్త ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ సెయింట్స్, శుద్ధులకు. పాపులు మార్పు చెందడానికి మాత్రమే కాదు, పరిశుద్ధులు పరిచర్య చేయడానికి కూడా ఇది చాలా సరిపోయిన గ్రంథం. ప్రభు యొక్క యథార్థమైన పరిచర్య చేయున్నట్టు అనేకులను ఈ గ్రంథం ప్రేరేపించింది. సంక్లిష్టమైన ఎన్నో సమస్యలను కూడా బైబిల్ పండితుల ఎదురు ఉంచింది సవాలుగా. ఇలా యోహాను సువార్త అనేది చాలా ముఖ్యమైన గ్రంథం. మన భాగాల్లో రెండు అద్భుతాలు కనబడుతున్నాయి. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను అన్నాడు. ఈ మొదటి అద్భుతములో 38 సంవత్సరాలుగా ఎందుకు పనికిరాని దౌర్భాగ్య స్థితిలో నిస్సహాయుడుగా పడి ఉన్న ఒక వ్యక్తి యొక్క నిస్సహాయత, నిరీక్షణ లేని స్థితి, కొట్ట వచ్చినట్టుగా మనకు కానవస్తుంది. ఈ రెండు అద్భుతాలు మనం చదివినప్పుడు కొన్నిసార్లు అసందర్భంగా అనిపించవచ్చు, కానీ ఒకదానికొకటి సంబంధం కలిగినవే. పస్కా పండుగ సమీపించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇవి రెండు, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి, ఒకదాని వెంబడి ఒకటి జరిగాయి. కాబట్టి సందర్భానుసారంగా లేవు అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇలా దేవుని ఆత్మ ద్వారా ఇందులో ఉన్న సందేశాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. మొదటి అద్భుతంలో 38 సంవత్సరాలుగా నిర్జీవ స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో ఒక వ్యక్తి ఉండిపోయాడు. ఒకవైపున పండుగ ఉన్నది, పండుగ ఒకవైపు జరుగుతున్నది,
పండుగ వాతావరణము సృష్టించడం చాలా సులభం. అలాగే కూడికలు పెట్టి మంచి సభల వాతావరణాన్ని సృష్టించడం కూడా చాలా సులభం. షామియానాలు వేసి, టెంట్లు వేసి, అందరినీ పిలిచి, ప్రత్యేకమైన పాటలు వేసి, స్పీకర్లు వేసి, మంచి వాయిద్యాలు వాయించేవారిని అందరినీ సమకూర్చడం చాలా సులభం. సభల వాతావరణాన్ని సృష్టించడం సులభం, పండుగ వాతావరణాన్ని సృష్టించడం కూడా సులభం, భక్తి వాతావరణాన్ని సృష్టించడం కూడా చాలా సులభం. అయితే ఒక వ్యక్తి జీవోత్సవంలో పడి ఉన్నాడు 38 ఏళ్ళుగా. 38 సంవత్సరాలు గడిచిపోయాయి. 549 ఈ జూమ్ మీటింగ్, ఈ సాయంకాలం జరిగే జూమ్ మీటింగ్. పిల్లవాడి జీవితంలో ఎన్ని పండుగలు జరిగిపోయాయి, ఎన్ని వార్షికోత్సవాలు జరిగిపోయాయి, ఎన్ని ఉత్సవాలు జరిగిపోయాయి, ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి, దొరికిపోయాయి. దొరికిపోయిన సంవత్సరాలు ఎన్ని, కానీ నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు? సంవత్సరాలు మారినా, పండుగలను దాటి వెళ్ళినా నీ స్థితి మారిందా తెలుసుకోవాలి కదా. ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించడం కన్నా, ఒక భక్తి వాతావరణాన్ని సృష్టించడం కన్నా పడి ఉన్నవాడు లేవడం చాలా కష్టమైన పని. ఇతని జీవితంలో ఎన్ని పస్కా పండుగలు దాటి వెళ్ళాయి, ఎంతమంది యాజకులు మారిపోయారు, యెరూషలేము దేవాలయము బలిపీఠం మీద ఎన్ని పశువులు బలి అయిపోయాయి, ఎంత రక్తము పారింది. కానీ ఇతడు ఇదే స్థితిలో ఉండిపోయాడే, నాకు ఎవడూ లేడు. యేసుప్రభు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, నాకు ఎవడూ లేడు, సహాయం చేయడానికి ఎవడూ లేడు, నన్ను దించడానికి ఎవడూ లేడు, నన్ను లేపడానికి ఎవడూ లేడు, నన్ను బాగు చేయడానికి ఎవడూ లేడు. ఈనాడు ఇలాంటి స్వరం మన స్థానిక సంఘంలో, మన కూటాల్లో వినబడుతుందా? ఎవడూ లేడు, నన్ను బలపరిచేవాడు లేడు, నన్ను ప్రోత్సాహపరిచేవాడు లేడు, నన్ను లేపేవాడు లేడు, నాకు ఊతనిచ్చేవాడు లేడు, నా చెయ్యి పట్టుకునేవాడు లేడు, నన్ను దర్శించేవాడు లేడు, నన్ను ఆదరించేవాడు లేడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలం దాటి వెళ్ళిపోతుంది, ఎన్నో కూడికలు జరిగిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఎంతో ఖర్చు చేస్తున్నాం, ఎంతో మందిని ఉపయోగిస్తున్నాం, ఎన్నో సందేశాలు వినిపిస్తున్నాం, కానీ ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా? పడిన వారు పడినట్టే ఉన్నారా? లేవలేని స్థితిలో ఉన్నారా? అలాగే కృంగిపోయి ఉన్నారా? ఇంకా బలం లేని వారుగా ఉన్నారా? ప్రియులారా, కార్యక్రమాలు జరగడం కాదు, ప్రభువు మార్పును కోరుతున్నాడు, మార్పును కోరుతున్నాడు. కార్యక్రమాలు కాదు, సభలు కాదు, కూడికలు కాదు, అవసరమే, అవసరమే. ఎన్ని పండుగలు దాటి వెళ్ళాయి, ఎంతమంది యాజకులు మారిపోయారు, ఆ యెరూషలేము దేవాలయపు బలిపీఠం దగ్గర ఎన్ని గొర్రెలు బలి అయిపోయాయి, ఎంత రక్తం పారింది.
ఆలోచన చేయండి. కానీ మార్పు ఉందా? మార్పు ఉందా? మారిన వారు ఉన్నారా? మేలు పొందిన వారు ఉన్నారా? లేచారా? లేదా ఇంకా జీవోత్సవంలో పడి ఉన్నారా? ఆ కోనేర దగ్గర జీవోత్సవంలో ఉన్నారా? సహోదరులరా, సంవత్సరాలు వస్తాయి వెళతాయి, కానీ మార్పు ఏది? స్థితిలో మార్పు, విశ్వాసంలో మార్పు ఉందా? నిజ జీవితంలో మార్పు ఉందా? మార్పు ఉందా? కానీ అతడు అలా పడి ఉన్నాడు, అతడు అలాగే పడి ఉన్నాడు. ఆలోచన చేయండి. ప్రభు అడిగాడు, స్వస్థపడ గోరుచున్నావా? బాగుపడాలనుకుంటున్నావా? స్వస్థపడాలనుకుంటున్నావా? లేవాలనుకుంటున్నావా? అవును, నాకు ఎవడూ లేడు. పిల్లరా, అది బెతస్త అంటే మొత్తం కనికరము గల ఇల్లు అని. మరో రకంగా చెప్పాలంటే కృపగల స్థలం. కానీ బలం ఉన్నవాడు దిగుతాడు. ఇంకా అక్కడ కృపకు స్థలం ఎక్కడ? కృపకు స్థానం ఎక్కడ? ఇంకా కనికరం ఎక్కడ? అక్కడ కృప లేదు, కనికరం లేదు. అందుకే యేసుక్రీస్తు ఆ స్థానం దగ్గరకు వచ్చాడు. ఆయన కృపాత్య సంపూర్ణుడు, ఆయన కృప కలిగిన వాడు, కనికరం గలవాడు, వాత్సల్యపూర్ణుడు. కీర్తన 137, ఆయన యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ కృప దొరుకును. కీర్తన 62:12 కృప చూపట నీది కదా. బెతెస్త కోనేరు దగ్గర కృప లేదు, అక్కడ కనికరం లేదు. ఆ యాజకులకు గాని, ఆ యెరూషలేం యాత్రికులకు గాని, అక్కడ చుట్టూ పడి ఉన్న వారికి గాని ఆ కనికరం లేదు. పిల్లరా, ఇక్కడ గమనిస్తే కృపాసత్య సంపూర్ణుడుగా. అందుకే మొదటి అధ్యాయమే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చింది. యోహాను సువార్త ప్రారంభంలోనే చెప్పాడు, మన ప్రభు కృప, కృప వెంబడి కృప, కృపాసత్య సంపూర్ణుడు. కృప చేతనే రక్షణ, కృపచేతనే రక్షణ. కృప దొరికే స్థలం ప్రభు దగ్గరే, కనికరం దొరికే స్థలం ప్రభు దగ్గరే. ఆయన యుద్ధే కృప దొరుకుతుంది, కనికరం దొరుకుతుంది. ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచును. ఆయన వాత్సల్యం మన పట్ల నూతనంగా పుడుచున్నది. కాబట్టి అలాంటి కృప సత్య సంపూర్ణుడు ఆయన ప్రభు ఆ పండుగలో, పస్కా పండుగలో ఆ పక్షవాయువు గలవాని యుద్ధకు వచ్చాడు. వాడు పడి ఉన్న స్థలం దగ్గరకు వచ్చాడు. కృప కరికరా బెతెస్తలో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. రెండవదిగా, ఇది ఒక అద్భుత స్థలం. 4వ వచనంలో చెప్పాడు, ఎందుకంటే ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎట్టి పాపినైనా యేసు ప్రభు బాగు చేస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. పాపుల రక్షకుడు యేసు, తప్పక నిన్ను రక్షిస్తాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని కుమారుడే వారి మధ్య ఉండగా నిరాశ నిస్పృహలు కలిగించి నీటి చుట్టూ ప్రజలు ఉన్నారు. ఈనాడు కూడా అంతే, దేవుని కుమారుడు మన మధ్య ఉండగా నిరాశ నిస్పృహలు కలిగించే నీటి చుట్టూ ప్రజలు ఉన్నారు. మునిగితే పోదు, మునిగితే పోదు,
పాప వినాశనం, పాప నాశనం మునిగితే పోదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడితే పోతుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతకరుడు. కలువరి సిలువలో ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ప్రతి మానవుని పాప విషయాలను కడిగి వేస్తుంది, శుద్ధులుగా చేస్తుంది. ప్రియులారా, ఎట్టి పాపినైనా, ఎట్టి వ్యాధి గలవాన్ని అయినా బాగుపడరు. బెతస్త దగ్గర నిజమే కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఎలాంటి పాపాత్ములైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఒక అద్భుత స్థలం ఆయన దగ్గరకు రావడానికి. మూడవదికి గమనిస్తే ఐదు మంటపాలు కలవన్నాడు. ఐదు మంటపాలు అంటే విశాల స్థలం. అక్కడ ఎంతో మంది రోగులు, గ్రుడ్డివారు, ఊచకాలు చేతులుగా వారు పడి ఉన్నారు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అని చెప్పాడు. పడి ఉన్నారు. ఈ ఐదు మంటపాలు మానవుని సంకటములను తీర్చలేని మోషే వ్రాసిన ఐదు కర్మ కాండాలు లేదా ధర్మశాస్త్ర కాండాలు. ఐదు కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఐదు అంటే కృప. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కానీ కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా పాపం అనగా ఎట్టిదో తెలిసింది, యేసుక్రీస్తు ద్వారా పాపం పోయింది. ధర్మశాస్త్రము చేయలేని దాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. యోహాను సువార్త ప్రారంభంలోనే చెప్పాడు ఈ మాట. కాబట్టి అది ఒక విశాలమైన స్థలం. ఆయన యుద్ధకు వచ్చు వారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేయడు, ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ఎలాంటి వారినైనా ఆయన ఆహ్వానిస్తున్నాడు. నాలుగవదిగా, ఇది దేవదూతలు దిగి వచ్చే స్థలం అన్నాడు. దేవదూతల ద్వారా రక్షణ లేదు. భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు రక్షణ సువర్తమానాన్ని వారు అందించారు. భూలోకములో ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో తొంగి చూసి ఆనందిస్తున్నారు. వారు రక్షణను ప్రచురించు వారే గాని రక్షణని చూవారు కాదు. దేవదూతల పరిచర్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానములో వారి కార్యాలు ఉన్నాయి. దేవదూతలు దిగివచ్చుట, వారు నీళ్లు కదిలించగలరు కానీ నీళ్లలోనికి దించలేరు, స్వస్థపరచలేరు. ప్రభువైన యేసు క్రీస్తులో స్వస్థత ఉంది, రక్షణ ఉంది, క్షమాపణ ఉంది. దేవదూతల దిగొచ్చి ప్రకటించిన సువర్తమానము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి. ఐదవది గమనిస్తే ఒక కోనేరు అన్నారు కదా, ఆ గొర్రెల ద్వారం దగ్గర ఎర్సలేములో బెతస్త అనబడిన ఒక కోనేరు గలదు అన్నాడు. ఎన్నో కోనేరు ఉండవచ్చు కానీ ఒక కోనేరు కలిగి గొర్రెల గుమ్మము దగ్గర ఒక కోనేరు ఉంది. ఈ లోకములో ఎన్నో పుణ్యస్థలాలు, పుణ్య నదులు ఉండవచ్చు గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవజల నది, జీవజల నది. ప్రియమైన వాళ్ళరా, గొర్రెల ద్వారము అన్నాడు. గొర్రెల ద్వారం, గొర్రెల ద్వారం అంటే గొర్రెల గుమ్మం. గొర్రెలు పో ద్వారము నేనే, గొర్రెలు పో ద్వారము నేనే. ఆ గొర్రెల గుమ్మం మన ప్రభువైన యేసుక్రీస్తే. గొర్రెల పో ద్వారము నేనే అని చెప్పాడు. కాబట్టి అది ఒకే ఒక స్థలం. బెతెస్త గుర్చిన కొన్ని సంగతులు మనం విన్నాం నిజమే గాని, అయితే ప్రభు చెప్పాడు స్వస్థపడ గోరుచున్నావా, ఈ రాత్రి బాగుపడాలనుకుంటున్నావా, స్వస్థత పొందాలనుకుంటున్నావా. ఇంకా ఎన్ని సంవత్సరాలు దాటి వెళ్ళిపోయాయి, నీలో మార్పేది, నీలో మార్పేది? పడినవాడు పడినట్టుగానే ఉంటావా, లేవలేవా? లేవలేవా?
లేవలేవా. పండుగలు కాదు ఆయన కోరుకునేది, ఒక్కొక్క సంవత్సరము దాటి వెళ్ళడం కాదు ఆయన కోరుకునేది, కార్యక్రమాలు కాదు ఆయన కోరుకునేది. ఆయన మనలో మార్పును కోరుకుంటున్నాడు. బాగుపడ్డామా, బాగుపడ్డామా, ఎన్ని సందేశాలు విన్నాం, ఎన్ని కూడికలకు వచ్చాం, ఎన్ని సంవత్సరాలైంది, మన స్థితి మారిందా? ఆపికి రక్షణ ఉంది, నిజమే. రక్షణ పొందిన నీవు నిర్జీవ స్థితిలో ఉన్నావు, పేరుంది కానీ మృతుడవా. కార్యక్రమాలు ఉన్నాయి కానీ, ప్రేమైన వాళ్ళరా, జీవముందా, మార్పుందా, మార్పుందా, మార్పుందా. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కూడికలకు వచ్చా, ఎంత కాలమైంది, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోయాయి. మార్పేది, 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 జీవితంలో మార్పేది. ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రేమైన వాళ్ళరా, స్వస్థపడగోరుచున్నావా, బాగుపడాలనుకుంటున్నాను, అలాగే ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉండాలనుకుంటున్నాను, అదే స్థితిలో ఉండాలనుకుంటున్నాను. లేదు లేదు లేదు, నేను స్వస్థపడగోరుచున్నాను, బాగుపడాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రభు చెప్పాడు, లేచి నీ పరిపెత్తుకొని నడువు. కొనేరు కాదు, క్రీస్తులో నిరాశ నిస్సులు గెలిచే నీళ్ళ దగ్గర కాదు, నీళ్ల చుట్టూ కాదు నువ్వు ఉండాల్సింది. మన భారతదేశం అంతా ఈనాడు నిరాశ నిస్పృహలు కలిగించే నీళ్ల చుట్టూ ఉన్నారు. బ్రతుకులు మారాలని, జీవితాలు మారాలని, ఎక్కడ నీళ్లుంటే అక్కడ. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తుల క్షమాపణ కొనేటిలో కాదు, క్రీస్తులో, ఆయన రక్తములో నువ్వు బాగుపడలవు, నువ్వు లేవగలవు, జీవం పొందగలవు, నీ పరిపెత్తుకొని నడువుము అన్నప్పుడు వెంటనే వాడు తన పరిపెత్తుకొని నడిచాను, పరిపెత్తుకొని నడిచాను. ప్రేమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతం కాబట్టి ఆయన పండుగలో, పండుగ సమీపించింది కదా, ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించడం, వాతావరణాన్ని కలిగి ఉండడం, మార్పు, మార్పు. ఎవరైనా లేచారా, ఎవరైనా లేచారా, బాగుపడ్డారా, రక్షణ పొందారా, బలం పొందారా, వారున్న స్థితి నుండి పైకి లేచారా? ఆలోచన చేయండి. చాలా మంది కదా ఒక మంచి ఆత్మీయమైన వాతావరణాన్ని సృష్టించడానికి పూనుకుంటున్నారు, నిజమే. భక్తి వాతావరణాన్ని సృష్టించడానికి పూనుకుంటున్నారు, నిజమే. కార్యక్రమాల ద్వారా, క్రమశిక్షణ ద్వారా, కొన్ని పనులు చేయడం ద్వారా, కొన్ని వాటిని నిర్వహించడం ద్వారా, లేదా సేవ చేయడం ద్వారా చేస్తున్నాం, నిజమే. కానీ ఫలితం ఏంటి, ఫలితం ఏంటి? పడిన వారు పడినట్టే ఉన్నారా, పడిన వారు పడినట్టే ఉన్నారా? ఇంకా ప్రజలు నిరాశ నిస్పృహ మధ్య ఉన్నారా? ఇంకా నిర్జీవ స్థితిలో ఉన్నారా? ఇంకా లేవలేని వారుగా ఉన్నారా? మరి మన కార్యక్రమాల ద్వారా కలుగుతున్న లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, గ్రహిద్దాం. మార్పు పొందామా, మేలు పొందామా, బాగుపడ్డామా, బాగుపడ్డామా? రెండవ అద్భుతం చూడండి, మనకందరికీ తెలిసిన సంగతులేవి. ఆరవ అధ్యాయం తర్వాత యేసు తిబిరియ సముద్రము అనగా గలిలేయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను
వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండాను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను అన్నాడు. పస్కా అను యూదుల పండుగ సమీపించాను. ఇది కూడా పండుగ వార్తమైన అప్పుడే. కొంతమందికి రాగానే అదో పులకరింపు, అదో వాతావరణంలోకి వెళ్ళిపోతా ఉంటారు, అదో వాతావరణంలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఇలారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పండుగ సమీపించినప్పుడు చాలా మంది రోగులు వారు పొందిన స్వస్థతను బట్టి, ఆయన చేసిన సూచక్రియలను బట్టి ఆయన వెంబడిస్తుండగా, బహుజనులు ఆయన యుద్ధకు వస్తుండగా, బహుజనులు ఆయన యుద్ధకు వస్తుండగా ప్రభు ఆయన చేసిన కార్యాలు బట్టి చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు, సేవిస్తున్నారు. ఆయన చాలా రద్దీగా పనిచేశాడు. యోహాను సువార్త దానికి మొదటి అధ్యాయంలో ఆయన పేతురుతో, సిమోను పేతురుతో, అందరితో, పేతురుతో, అలాగే ఫిలిప్పుతో, నతనయేలుతో ఆయన మాట్లాడాడు, వ్యవహరించాడు. తర్వాత నతనయేలు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ రెండవ అధ్యాయంలో ఆయన ఒక పెళ్లి ఇంటిని దర్శించాడు, అక్కడ సేవకులతో గడిపాడు. ఆ తర్వాత రాత్రి పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి కానీ ఆ నికోదేమతో ముచ్చట్లు పెట్టాడు. ఆ నికోదేమతో కొన్ని చర్చలు జరిపాడు, రాత్రిపూట కొన్ని చర్చలు జరిపాడు. ఆ మూడవ అధ్యాయంలో, నాలుగో అధ్యాయంలో చాలా అలసిపోయి ఉన్నాడు ఆ బావి దగ్గర, చాలా అలసిపోయి ఉన్నాడు ఆ బావి దగ్గర. అయితే ఆ సమరయ స్త్రీతో మాట్లాడాడు, సంభాషించాడు. చాలా లోతైన సంభాషణ ఆయన చేశాడు. ఆయన అలసిపోలేదు, తండ్రి కార్యాన్ని జరిగించడంలో ఆయన అలసిపోలేదు. శారీరకంగా ఆయన అలసిపోయాడు కానీ ఆయన తండ్రి కార్యాలు జరిగించడంలో అలసిపోలేదు. ఆయన చాలా రద్దీగా పనిచేస్తున్నాడు, రద్దీగా సేవ చేస్తున్నాడు. ఆయన కార్య నియామావళి పరలోక కాలమాన ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం అంత చక్కగా జరిగిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఐదో అధ్యాయంలో ఒక మంటపం దగ్గరికి వచ్చాడు. పండుగ అంతటిని పక్కన పెట్టి ఆ అల్లరిని, ఆ దేవాలయాన్ని, వాటంతటిని ఒక పక్కన పెట్టి ఆయన ఒక కోనేరు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అక్కడ రోగులు పడి ఉన్న రోగులు గుంపులు గుంపులుగా పడి వారి దగ్గరకు వచ్చాడు, నశిస్తున్న వారి దగ్గరికి ఆయన వచ్చాడు. పిల్లారా ఆయన ఎంత రద్దీగా సేవ చేస్తూ వెళ్ళిపోయాడు మార్క్ సువార్తలో చూడగలం, యోహాను సువార్తలో చూడగలం. మనం ఇలాంటి కార్య నియామవాళి మనం కలిగి ఉన్నామా? ఇలాంటి రద్దీని మనం కలిగి ఉన్నాము, ఇలాంటి రద్దీని కలిగి ఉన్నాము. ప్రభు ఎంతగా ఆ రాత్రి పనిచేశాడు, మధ్యాహ్నం పనిచేశాడు, ఆ ఉదయమే వేకువనే పనిచేశాడు, ప్రార్థన చేశాడు, ప్రకటించాడు, ఆ మాట్లాడాడు. ఇప్పుడు చాలా మంది రోగులు, బాగుపడిన రోగులు ఆయన యుద్ధకు వస్తున్నప్పుడు శిష్యులతో కూడా ఆయన ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. గలీలయ సముద్రం దగ్గర జరిగిన ఒక అద్భుతం ఇది. పండుగ సమీపిస్తున్నప్పుడు ఆయన ఎంత రద్దీగా పనిచేశాడు, ఎంత రద్దీగా పనిచేశాడు మనం ఇక్కడ మనం గమనించగలం. ప్రియులారా ఇక్కడ ఫిలిప్పును అడిగాడు, ఆ వీళ్లకు ఆహారం పెట్టడానికి రొట్టెలు ఎక్కడి నుండి కొనాలి అని చెప్పాడు. ఆయనకి ఏమి చేయాలో ఆయనకు తెలుసు, కానీ పరీక్ష కొరకు ఫిలిప్పును అడిగాడు, పరీక్షించడానికి అడిగాడు ఫిలిప్పును. ప్రేమైన వారలారా, అయితే ఈ రెండవ అద్భుతములో జనులు లేదా శిష్యులు తమకు తాము ఆహారాన్ని సమకూర్చుకోవడంలో విఫలమయ్యారు. మనం కూడా మన అనుదిన జీవితానికి, మన ఆత్మీయమైన జీవితానికి అవసరమైన వనరులను సంపాదించుకోవడంలో చాలా సార్లు విఫలమవుతున్నాం. అదేమో అద్భుతాల సంగతి, ఇదేమో ఆహారం సంగతి. ప్రేమైన వాళ్ళ అక్కడేమో పడి ఉన్నాడు, ఇక్కడేమో ఆకలితో ఉన్నారు. ప్రియులారా అక్కడ బాగు చేశాడు, ఇక్కడ వీరిని బలపరచడానికి ప్రభు పూనుకున్నాడు. ఇక్కడ భోజనాన్ని గుర్చిన సంగతి ఆలోచన చేయండి. ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించగలం
అని ఫిలిప్పును పరీక్షిస్తూ అడిగితే కొంచెము కొంచెము పుచ్చుకోవడానికైనా 200 దేనారముల రొట్టెలు చాలవు అని చెప్పాడు. చాలవు. చాలాసార్లు విశ్వాసం ఉంచాల్సింది బదులు, విశ్వాసం ఉంచడానికి బదులు చాలాసార్లు మన హృదయం లెక్కలేస్తుంది, మన మానవ హృదయం లెక్కలేస్తుంది, లెక్కలేస్తుంది, అంచనా వేస్తుంది, లెక్కలేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. అద్భుతకరుడైన ప్రభు, జీవాహారమై ఉన్న ప్రభు, జీవజలముల బుగ్గ అయిన ప్రభు వారి మధ్య ఉండగా ఫిలిప్పు లెక్కలేయడం, లెక్కలేయడం ఎంతవరకు సమంజసం? నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి దైవ కార్యాలు జరిగించడానికి ఇంకా నువ్వు లెక్కలేసుకుంటూ కూర్చున్నావా? ఇంకా లెక్కలేస్తూ కూర్చున్నావా? ఫిలిప్పు వలె ఇంకా నీ విశ్వాసం అవిశ్వాసముతో ఏకీభవిస్తుందా? ప్రియులారా, లెక్కలేస్తున్నావా? విశ్వాసం లెక్కలేసేదా? విశ్వాసం లెక్కలు వేసేదా? ఆలోచన చేయండి. ఇదేనా మనం నేర్చుకున్నది? సంవత్సరాలు దాటిపోతున్నాయి నిజమే, కానీ మన విశ్వాసం ఎలా ఉంది? అనేకులను పోషించడానికి, మనలను మనము పోషించుకోవడానికి మనం విఫలమవుతున్నామా? విఫలమవుతున్నాము. ఆత్మీయంగా పోషించబడుతున్నామా? బలపరచబడుతున్నామా? బలపరచబడుతున్నామా? అసలు ఆహారం ఉందా? అందుకే చెప్పాడు ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. ఏమి లేదని చెప్పారు, ఏమి లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఈ రాత్రి నీ దగ్గర ఏమైనా ఉందా? అంద్రయ్య వెతికాడు ఒక చిన్న బాలుని దగ్గర, 5 యవల రొట్టెలున్నాయి, 2 చిన్న చేపలున్నాయి. 5 యవల రొట్టెలున్నాయి, 2 చిన్న చేపలున్నాయి. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా ఆహారం ఇచ్చి పంపించింది. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాల్సిన ఆహారం, పోషణ, భౌతికమైన ఆహారాన్ని ఇస్తున్నారులే. ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నారు, చాక్లెట్లు ఇస్తున్నారు, రకరకాల భోజనం, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆత్మీయంగా, ఆత్మీయంగా సండే స్కూల్ టీచర్స్ కాదు, తల్లిదండ్రులుగా మీరు, మనం వారికి ఏదైనా ఆహారం సమకూరుస్తున్నామా? వారికి ఏదైనా ఆహారం సమకూరుస్తున్నామా? అంద్రయ్య ఆహారాన్ని వెతికాడు, కానీ ఏమన్నాడు? ఇవి ఏమాత్రం అన్నాడు. ఇవి ఏమాత్రం, ఇంతమందికి 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, ఇవి ఏమాత్రం? సంకోచ హృదయం, సందేహ హృదయం. ప్రేమైన వారారా, ఇంకా సంకోచ హృదయం, సందేహ హృదయం మన జీవితాల్లో ఉంది. సంకోచిస్తున్నాం, సందేహిస్తున్నాం. లెక్కలు వేశాడు ఫిలిప్పు, కానీ అంద్రయ్య ఒక మెట్టు వెతికాడు నిజమే, కానీ వెతికిన తర్వాత ఏమాత్రం అన్నాడు, ఏమాత్రం అన్నాడు. పిల్లరా, పిల్లలారా, నీ యొద్ద ఏమైనా ఉందన్నప్పుడు మా యొద్ద ఏమి లేదు, ఏమి లేదు. ఆయన పునరుత్థాన కాంతిలో ఆయన తిరిగి లేచినప్పుడు అడిగిన ప్రశ్న, ఆహారమునకు మీ యొద్ద ఏమైనా ఉందా? ఒక చిన్న పాట ఉందా? ఒక మంచి సాక్ష్యం ఉందా? ప్రభు కొరకు ఏదైనా క్రొత్త కీర్తన ఉందా? ఒక సందేశం ఉందా? ఆ కొంచెం సమర్పణ ఉందా? చిన్నవాని సమర్పణ చూడండి, ఆ సమర్పణ ఉంది, ఆ కొద్ది సమర్పణ, ఆ కొద్ది సాక్ష్యం, ఆ చిన్న పాట, ఆ చిన్న మాట, ఏమి లేదా, ఏమి లేదా? ఆ ప్రజలకు పెట్టడానికి నీ యొద్ద ఏముంది, ఏముంది, ఏముంది?
ఏమి లేదా? ఎందుకు విఫలమవుతున్నాం? ఆహారాన్ని సమకూర్చుకోవడంలో, ఆత్మీయమైన ఆహారాన్ని సమకూర్చుకోవడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాం? ప్రియులారా, చాలా మంది సమకూర్చుకోవడం లేదు కానీ కొనుక్కుంటున్నారు ఆహారాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. వారు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడు భోజనం చేయి అని అడిగితే నాకు వేరే ఆహారం, నేను తినాల్సిన ఆహారం నాకుంది, ఎవరో ఇచ్చారు అనుకున్నారు కానీ లేదు, ఆయన సమకూర్చుకున్నాడు, ఆయన సమకూర్చుకున్నాడు, ఆయనకు ఆహారం ఉంది. అక్కడ ఆ తండ్రిని గురించి మాట్లాడడం ఆహారం, ఆయనకి ఆయన చిత్తం నెరవేర్చడం ఆయనకు ఆహారం, ఆయన పని చేయడం ఆయనకు ఆహారం, ఆయన పని తుదముట్టించడం ఆయనకు ఆహారం, ఆయన సేవ చేయడం ఆయన ఆహారం, ఆ పరిచర్య చేయడం ఆయనకు ఆహారం. నీకు 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 ప్రిలారా, అది ఆరోగ్యానికి సంబంధించింది ఆ అద్భుతం, ఇది ఆహారానికి సంబంధించినది ఈ అద్భుతం. ఆరోగ్యవంతులుగా ఉండాలి, అంతేకాదు ఆహారాన్ని సమకూర్చి బలవంతులుగా ఉండాలి, బాగుపడాలి, బలం పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఆహారాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి. ఏమాత్రం అనగానే ప్రభు అన్నాడు, జనులను కూర్చుండబెట్టండి, మీరు ఆలస్యం చేయొద్దు, తడువు చేయొద్దు, తడువు చేయొద్దు, జనులను కూర్చోబెట్టండి. ప్రియులారా, అసలు మనం కూర్చోబెట్టలేకపోతున్నాం సంఘంలో ఈనాడు. కానుక ప్రార్థన చేస్తే ఎక్కడ లేచిపోతారని కొన్ని సంఘాల్లో కానుక ప్రార్థన కూడా మానేశారు. అంతే, ఆరాధన వరకు ఉంటారు, కానుక వేస్తారు. ఆ కానుక ప్రార్థన ఇస్తే ఎక్కడ లేచిపోతారు అని పాపం కానుక ప్రార్థన కూడా ఇవ్వడం లేదు కొన్ని సంఘాలు. కళ్ళు మూసుకుంటే లేచిపోతారు, కూర్చోబెట్టలేకపోతున్నాం, అసలు కూర్చోబెట్టలేకపోతున్నాం. ప్రభు కూర్చోబెట్టండి అని చెప్పాడు, కూర్చోబెట్టలేకపోతున్నాం సంఘాల్లో ఈనాడు. మన బలహీనత, ఒక 2 గంటలు 1 గంట కూర్చోలేకపోతున్నారు. కూర్చోబెట్టండి, వాళ్ళు కూర్చోబెట్టాడు ప్రభు, కూర్చోబెట్టండి అన్నాడు. వారు కూర్చున్నారు పచ్చిక మీద. 2వదిగా గమనిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ ఉన్న ఆహారం, ఉన్నదే చాలు, ఉన్నదే చాలు, మీ వద్ద ఉన్నది చాలు మోషే, ఆ కర్ర చాలు, ఎర్ర సముద్రం పాయలవుతుంది, దోర్కా చేతులు ఆ చిన్న సూది చాలు. అనేక మంది విధవరాండ్రా దిగంబరత్వాన్ని కప్పింది, వెట్టగలిగించి ప్రేమైన వాళ్ళు చాలు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు ఆమె బాగుపడింది. ఉన్నదే చాలు, ఉన్నది చాలు, 5 రొట్టెలు చాలు సరిపోతాయి. ప్రభుకి అప్పగిస్తే, ప్రభుకి అప్పగిస్తే, ప్రభుకి సమర్పించుకుంటే, ఆయన చేతికి ఇస్తే చాలు, చాలవు అని నీ విశ్వాసము లేని హృదయం అంటుంది, చాలు అని ప్రభు అంటాడు. చాలవు అని నీ విశ్వాసము లేని హృదయం అంటుంది, చాలు అని మన ప్రభు అంటాడు. చాలు, నా కృప నీకు చాలు, సరిపోతుంది, సరిపోతుంది. అక్కడేమో సత్తువ లేదు, సత్తువ ఇచ్చాడు, అక్కడ స్వస్థతను ఇచ్చాడు, సత్తువ ఇచ్చాడు. ఇక్కడేమో సమృద్ధిని ఇచ్చాడు కదా, సమృద్ధి. ఆ 5 యవల రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించాడు, ప్రార్థించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వడ్డించాడు, వడ్డించాడు. పిల్లరా, ఆయన వడ్డించాను, ఆయన వడ్డించాడు, వడ్డించాడు,
వడ్డించడమే కాదు, ఆ తర్వాత మిగిలిన ముక్కలు పోగు చేయండి, వ్యర్థం చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. ఆలోచన చేయండి, వ్యర్థం చేయకూడదు. దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన దీవెనలు వ్యర్థం చేసుకోవద్దు. మిగిలిన ముక్కలు ఏరండి, పోగు చేయండి, పోగు చేయండి, నష్టపరచకండి. దేవుని పనిని కానీ, దేవుడిచ్చే అవకాశాలను కానీ, ఆయన ఇచ్చే సమయాలు కానీ, ఆయన ఇచ్చేవి ఏమైనా, ఆయన ఇచ్చేవి ఏమైనా, విరిచి ఇచ్చేవి ఏమైనా, ఆశీర్వదించి ఇచ్చేవి ఏమైనా పారేసుకోవద్దు. ఒకవేళ పారేసుకుంటే పోగు చేసుకో. 12 గంపలు ఎత్తిరి అన్నాడు. 12 గంపలు ఎత్తిరి, 12 గంపలు ఎత్తారు. ప్రియులారా, ఈ రాత్రి కాలంలో గ్రహించండి, అర్థం చేసుకోండి. 2 అద్భుతాలు, ఒకటి స్వస్థతను గురించి, మరొకటి సమృద్ధిని గురించి, ఒకటి ఆరోగ్యం గురించి, ఒకటి ఆహారం గురించి. ఒకడు లేవాలి, లేవాలి, పడిన వారు లేవాలి. ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చిన వారికి భోజనం పెట్టాలి, భోజనం పెట్టాలి. అక్కడ ఒక నిస్సహాయత కనబడుతుంది, నిస్సహాయత, లేవలేని స్థితి, ఎవరూ లేరు, నిరీక్షణ లేని స్థితి కనబడుతుంది. ఇక్కడ నిస్సహాయత కాదు కానీ విఫలత, విఫలత, విఫలమయ్యారు, విఫలమయ్యారు. అనుదిన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో అవసరమైన వనరులను సంపాదించుకోవడంలో, ఆత్మీయమైన వనరులను సంపాదించుకోవడంలో విఫలమయ్యారు. ప్రేమైన వాళ్ళరా, ఆత్మీయమైన వనరులను సంపాదించుకోవడంలో విఫలమవుతున్నామా, సఫలమవుతున్నాము? అది పస్కా పండుగ అప్పుడే, ఇది పస్కా పండుగ అప్పుడే. పండుగలు వస్తాయి పోతాయి, మార్పు ఉందా? సంవత్సరాలు వస్తాయి పోతాయి, మార్పు ఉందా? మార్పు ఉందా? మార్పు ఉందా? జీవితంలో మార్పు ఉందా? బ్రతుకులో మార్పు ఉందా? బ్రతుకులో మార్పు ఉందా? సఫలమవుతున్నామో విఫలమవుతున్నామో? ఈ 2 అద్భుతాలు ప్రభు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాడు. ఒక అధ్యాయంలో ఒకటి, ఇంకొక అధ్యాయంలో ఒకటి పెట్టాడు. అదంతా ఒకే పండుగ సందర్భానికి సంబంధించిన విషయాలు. అసందర్భంగా మనకు కనబడవచ్చు అద్భుతాలు, కానీ ఒకదానికొకటి సందర్భంగా ఉన్నాయి. లేచిన వారు, బాగుపడిన వారు ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఆ వచ్చిన వారిని ఆకలితో పంపేస్తామా? ఆకలితో పంపేస్తామా? వారికి భోజనం ఎవరు పెట్టాలి? మీరే భోజనం పెట్టండి, మీరే భోజనం పెట్టండి. ఒక చిన్న పిల్లవాని దగ్గర ఉంది, మరి నీ దగ్గర ఉందా? అందరూ వెతికాడు ఒక చిన్న పిల్లవాని దగ్గర. ఈ కృపావాక్య సందేశాలని ఈ కార్యక్రమంలో చాలా మందిని వెతుకుతున్నారు. ఎందుకు? వాక్యం చెప్పాలని, నిజమే వెతకాలి. మరి చిన్నవారిని కొన్నిసార్లు ఎక్కడెక్కడో మరుగులో ఉన్నవారు వచ్చి దైవ వర్తమానాన్ని అందిస్తున్నారు. వారి దగ్గర ఆహారం ఉంది. అంద్రేయలాగా, అంద్రేయలాగా మన స్థానిక సంఘములో పెద్ద సహోదరుల దగ్గర ఏముందో, ఒక పాట ఉందేమో, ఏ వరం ఉందో, ఏ తలాంత ఉందో, మనం వెతికేవారుగా ఉండాలి. వెతికేవారుగా, పట్టుకునేవారుగా, ప్రోత్సహించేవారుగా. స్థానిక సంఘానికి అవసరమైన వనరులు ఆ గుంపులోనే, అక్కడే వెతికితే దొరుకుతాయి. అందరూ వెతికాడు, చాలు చాలు. ప్రేమైన వారు, ఆ చిన్న ప్రార్థన చాలు, ఆ పాట చాలు, ఆ పాడిన సోదరుడు పాడిన పాట చాలు, ఆ కొద్ది మాటలే చాలు, ఆ సాక్ష్యం చాలు, ఆ కొద్ది సమర్పణ చాలు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పొరులున్నట్లుగా చేస్తాడు. కనుక దేవుడిచ్చే అవకాశాలను మనం వ్యర్థం చేసుకోకుండా జనులను కూర్చోబెట్టడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వారికి వడ్డించాడు, వ్యర్థము చేయొద్దని ఆజ్ఞాపించాడు. పోగు చేయండి, వ్యర్థం చేయొద్దు. అంటే ప్రభు ఇస్తున్న అవకాశాలను మనం వ్యర్థం చేసుకోకుండా మన జీవితంలో
ఒక్కొక్క సంవత్సరం దాటిపోయే కొద్దీ మన జీవితంలో మన బ్రతుకుల్లో మార్పు కనబడాలి, ఆత్మీయతలో మార్పు కనబడాలి అనే సత్యాన్ని ఈ రాత్రి మన హృదయంలో ఉంచుకొని అలా జీవించడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయునుగాక. ప్రభు ఈ మాటల్ని దీవించునుగాక. ఈ రాత్రి జాములో వాక్యం అందించిన పెద్దలు వెంకటేశ్ అన్న గారికి పరిచర్య తరఫున ప్రభు నామంలో వందనాలు. ప్రియులరా, చాలా చక్కని విషయాలు మన ప్రియులు మనకు అందించారు. యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి ఆరోగ్యం గురించి, ఆహారం గురించి మరి చాలా వివరంగా మనకు అందించారు. ఆత్మీయమైన సలహాలు, ఆత్మీయమైన హెచ్చరికలు మనకు జారీ చేసి ఉరికొల్పారు. ప్రభు నామంలో అన్నకి వందనాలు.